అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి నుండి అనంతపురం వెళ్లేదారిలో రావెంటపల్లి దగ్గర శ్రీశ్రీశ్రీ జ్యోతిర్లింగాల ధర్మక్షేత్రం నందు కార్తీక మాసంలో నాలుగవ వారం సందర్భంగా ఈరోజు పప్పు రోడ్లోని న్యూ సాయి స్టూడియో భాష కులాలకు అతీతంగా శివశక్తితో శివస్వాములకు అయ్యప్ప స్వాములకు భిక్ష మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 5 సంవత్సరాలుగా శివకృపకు పాత్రులై భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య అతిథిగా తాడిపత్రి తాలూకా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కేతిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారి మాట్లాడుతూ ఇక్కడ స్వామివారు ఎంతో మందికి అన్ని విధాలుగా భక్తులను ఆదుకుంటూ స్వామివారు ఇక్కడ నిద్రించే వారికి సంతానం కష్టాలు అప్పుల బాధలు తొలగిపోయి భక్తుల ప్రగాఢ నమ్మకంతో కార్తీక మాసంలో మాత్రమే కాకుండా ప్రతినిత్యం ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు. ఈ హిందూ పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమ అనగారు భగవంతుని పట్ల శివుని పట్ల ఉన్నటువంటి అన్న గొప్పది కనుక వారికి అవకాశం దక్కింది. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ శరీరం వారి కుటుంబ పాత్రలు కలుగుతున్నారు. అంత అదృష్టవంతులు ఎందరో మహనీయులే గొప్ప నిత్య అన్నపూర్ణేశ్వరం ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం లేకుండా కులభేదం లేకుండా అందరూ భగవంతుని ఆరాధించి వారి యొక్క మనుగడను వారి యొక్క ప్రేమను తెలుసుకోవాల్సి నేను కోరుతున్నాను. ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా న్యూ సాయి ఫోటో స్టూడియో భాషా గారు వారి కుటుంబని వారి పిల్లలు అందరూ కూడా పూల అలంకరణ సేవ పరమేశ్వరుడు నిజంగా ఇక్కడ వెలిసాడు. ఎందుకంటే ఇక్కడ రాకముందు ఒక 6 ఏళ్ల బ్యాక్ సైడ్ ఒక పాము రూపంలో ఇక్కడ మాట్లాడారు. రియల్ గా 2 పాములు మాట్లాడినాయి. అప్పుడు నాకు ఏదో స్వప్నం నేను అనుకున్నాను, కానీ అది మాట్లాడే మాటలు 1 సంవత్సరం వరకు ఒక రూపం మాట మాట్లాడినాను. అంటే 2 ఒకే దొరికినాయి. రే ఇక్కడ మేము వెలిసాము, దాని జోలికి నువ్వు రావాకు, అక్కడ మేము ఉన్నామని చెప్పి చెప్పినాయి. అవి 1 సంవత్సరం పాటు కళ్ళలోనే అవి 2 పాములు రియల్గా కాల్చాయి. తర్వాత మాట్లాడే విధంగా కూడా శివులు 1 సంవత్సరం నాకు ఇవి అలాగనే ప్రతిరోజు నాకు వినిపించేవి కానిచ్చేవి. ఏదో స్వప్నం లేనుకునేవాడిని. అప్పుడు నాకు పెద్దగా భక్తి అనేది తెలియదు, లేదు మామూలుగానే అందరి మంది కలిపేవాడిని. ఒకరోజు తర్వాత రాంగ భగవంతునికి దగ్గరకు అయ్యి నేను ఆర్టిస్టును, పెయింటింగ్ ఆర్టిస్టు, ఒకప్పుడు చిత్రకళాకారుడు, అంటే సినిమా బొమ్మలు ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి కట్బోర్డులు వేసేవాడిని, బ్యానర్స్, తర్వాత ఫ్యాక్టరీ బోర్డు, గ్రానైట్ ప్యాటర్న్, తర్వాత పాలిష్ ప్యాక్టర్లు, పెన్నా ఎల్ఎన్టీ హెచ్ఏకి కాంట్రాక్ట్ చేసేవాడు. నా జీవనం ఆపిక ఎక్కడ కాకుండా ఇక్కడ పోయి దేవస్థానం చూసి ఆపిక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రోజు రోజుకు నాకు భగవంతుని మీద ప్రేమ రాక, భగవంతుడు రియల్గా శ్రీ విగ్రహం చేసుకోవడంలో రియల్గా మాట్లాడలేకపోతే కాదు, ఒక 6 రూపంలో మాట్లాడి స్వామి లేదు. అంటే ఇక్కడ చూసినట్లు ఎవరు లేరు. ఆ రోజు నుంచి నేను ఉదయాన్నే తెల్లగానే 3 గంటలకు 2 గంటలేసి దేవస్థానం మొత్తం కడిగి చేసేవాడిని. రోజు రోజుకు అక్కడ ఉన్నటువంటి బంధువులు గుళ్ళు పూజలతో ఎక్కువగా సేవకు నిమగ్నమయ్యేవాడిని. రోజు రోజుకు నాకు ఇంటర్మీడియట్ అయ్యింది. అనుకోకుండా కూతురు కాశీ యాత్ర జరిగింది. ఆ తర్వాత మా భార్య స్వాములను ఒక 10 మంది స్వాములను పోయి అక్కడ ప్రయాణం చేసి కాశీ దర్శనం చేసుకుని వచ్చినాక ఒకతను మా స్నేహితుడే రాజగోపాల్జీ మహానుభావుడు కాశీకి పాదయాత్ర పెట్టమని ఎంతో మంది తొలగిపోవాలని సంకల్పం అయింది. ఎర్రగుంటపల్లె గ్రామం చింతకుంట రోడ్డు. ఆ తర్వాత ఏదో కట్టాలి నగర కట్ట ఏదో ఉంది అక్కడ ఆయన చెరువులో బయటకు వచ్చినారు. ఆ తర్వాత
అక్కడ పెట్టుకుని గుడి కట్టాలని చెప్పేసి ఒక 15 అనుకున్నాను రేట్లు, కానీ అది జరగలేదు పాప. ఆ తర్వాత ఆయన శ్రీనాథ్ రెడ్డి ఆ తోట యజమాని, స్వామి ఇక్కడ శివలింగం ఉందయ్యా, మీకు ఇక్కడ జరుగుతుంటే నిత్యం పూజలు జరుగుతాయి, మేము చేయలేకున్నామన్నాను. మాకు చేయడానికి ఇక్కడ కష్టాలు పెడుతున్నాడు, పంట బాగుంటే రేట్ డౌన్ అవుతుంది, రేట్ బాగుంటే పంట ఎత్తిపోతుంది. ఆయన ముట్టుకోనికుండా సంవత్సరానికి కొన్ని మా కుటుంబంలో ఇబ్బంది పెడుతున్నాడు, ఇక్కడైతే పూజలు జరుగుతాయని చెప్పిస్తున్నాను. అన్న తర్వాత మళ్ళీ 3 నెలలు ఆయన రాలేదు, మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత వచ్చినాడు, మళ్ళీ అదే మాట అన్నాడు, మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత వచ్చినాడు అదే మాట అన్నాడు, మళ్ళీ తర్వాత మూడుగురి డైరెక్ట్ ఫోటో తీసుకొచ్చాను ఆయన ఫోటో, ఇది ఫోటోస్ కానీ బాగుంటుందని. సరే ఏమో పరమేశ్వరుడు రావాలనుకుంటుందని చెప్పేసి అక్కడ ఈ మామూలుగా రామలింగం కూర్చుండేది, ఇసుకలింగం అంటే ఇసుక అంతా కప్పుకొని ఆయన ఆ తర్వాత ఆయనకు ఆయన చెప్పడం. ఆ తర్వాత సరే ఆయన పోని అక్కడ అభిషేకం చేసి ఆ లింగాన్ని ఒక ఆటలో వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇక్కడ పెట్టిన తర్వాత పెద్ద శివలింగం పెట్టింది, ఫస్ట్ విఘ్నేశ్వరుడు పెట్టి లింగం పెట్టింది. ఆ తర్వాత ఈయన వచ్చినాక 3 నెలలకే అందరూ చూస్తానగానే పఠాన్ మిగిలిపోయింది. ఆ తర్వాత ఈయన రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ అయ్యి ఈయన రియల్గా హీరో స్వయంగా పామ్ అయిపోయాడు. అభిషేకం చేయించాడు గొప్ప ఇందులో ఆయన నిజంగానే పిలుస్తున్నాడు. ఇసుకలింగం పవర్ ఎక్కువ కనుక ఆయన చాలామంది కూడా కష్టాలు, చాలామందికి పిల్లలు లేని పిల్లలు, భార్య భర్తలు ఇడిపోయిన కూడా సంతానం లేని అందరినీ కూడా చాలా చాలా రకంగా ఎన్నో రియల్గా చేసినాడు. ప్రత్యక్ష సాక్షిగా చాలామందికి ఇక్కడ ఉన్నారు, వారికి సంతానం 20 ఏళ్ళు సంతానం లేని వాళ్ళు కూడా సంతానం అయింది, కొడుకు పుట్టాలంటే కొడుకు కూడా పుట్టినారు. ఈయన చాలా చాలా ఆయన రియల్గా హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా నిజంగా స్వయంలింగం, భూలింగం అంటే భూమిలో ఉంచి వచ్చిన లింగం, స్వయంలింగం అంటే ఇక్కడ పుట్టలేము కానీ భూలింగం అంటే భూమిలో ఉంచి అవతరించినాడు కాబట్టి భూలింగం. నిజంగా ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళకు అందరినీ కూడా ఆయన ఆదర్శంగా గొప్పగా ఎన్నో కట్టాలను నేను జ్యోతిర్లింగాలకు తగ్గిన సందర్భం లేదు, కానీ ఆయన అడుగులుగా కష్టాలు పెడతాడు. ఆ తర్వాత ఒక ఆయన రామంజని ఇక్కడ ముందు కులదాత, ఆయన కూడా డబ్బు సరిచించాల, ఆ భగవంతుడు నన్ను చాలా కష్టాలు పెడతాడు కనుక